హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ యొక్క రిజల్ట్స్ అనేది అఫీషియల్గా అయితే ఓపెన్ కాలేదు, కానీ మెసేజ్లు అయితే టెక్స్ట్ మెసేజ్లకి చాలామందికి అయితే పోయింది. ఇందులో ఒక అమ్మాయి కావ్య అని చెప్పి, తిరుపతి అమ్మాయికి ఒక అమ్మాయికి మెసేజ్ వచ్చింది ఏ విధంగా సెలెక్ట్ అయినట్టు. సో అట్లా చాలామందికి నార్త్ సైడ్ అయితే చాలామందికి వెళ్ళినాయి. తర్వాత తెలంగాణలో కూడా ఇద్దరికి వచ్చిందంట. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా వచ్చింటే ఒక్కసారి దయచేసి మీరు ఏమైనా మెసేజ్ పెట్టినారంటే వాళ్ళకి అందరికీ తెలిసిపోద్ది. సో నాకు తెలిసి ఈరోజు నైట్కి కానీ రేపు సాయంత్రంలోపు ఎప్పుడో చోటు బయటపడుతుంది ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే మాత్రం. కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఓపెన్ కావట్లేదు, అంతేగాని రిజల్ట్స్ అయితే వచ్చేసింది. చాలామంది మెసేజ్లు వెళ్ళినాయి, చాలామంది మెసేజ్లు వచ్చినాయి, చూసుకున్నారు కూడా చూసుకున్నారు. సో ఒకవేళ మీకేమన్నా మ్యాక్సిమం 9.5 పైన ఉన్న వాళ్ళే చూడండి, ఈ 9.1 ఎంత కష్టం, ఎంత రాలే. ఆ అమ్మాయికి మాత్రం 9.8 అంట ఆ అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు ఒకసారి అలా మెసేజ్లు చాలా వచ్చినాయి, టెక్స్ట్ మెసేజ్లు అసలు హిందీలో అయితే దుమ్ములేసిపోతున్నాయి. అసలు మొత్తం ఎవరు చూసినా అల్చల్, మొత్తం ఎక్కడ చూసినా మన ఆంధ్ర తెలంగాణ ఏం దరిద్రం పట్టిందో కానీ ఒకరు కూడా సరిగా రాలే. ఆడాడాడా ఒక్కొక్కరికి వస్తుంది అంతే. సో ఒకసారి నాకు తెలిసి ఈరోజు నైట్కి ఖచ్చితంగా బయటపడుతుంది అనుకున్నా, లేదంటే రేపు తెల్లారికి బయటపడుతుంది. ఈరోజు నైట్కి, ఎందుకంటే నైట్లో ఎక్కువ సర్వర్ ప్రాబ్లం ఉండదు కాబట్టి నైట్లో వెళ్తాడు. సో రిజల్ట్ అయితే వచ్చేసింది, సర్వర్ ప్రాబ్లం వల్ల అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్లనే బయట వదలటం లేదు. కొంతమందికి అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయంట, ఒకసారి మీరు కూడా ఒకసారి టెక్స్ట్ మెసేజ్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, తెలుస్తుంది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ డిఓపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇది, కంగ్రాచులేషన్స్, ఈ నంబరు ఇవ్వచ్చాడు ఫర్ బీయింగ్ ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినారు జీడిఎస్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని. తర్వాత సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ ఇంటిమేషన్ లెటర్ బై రెస్పెక్ట్ టు రీక్రియేటింగ్ అథారిటీ అన్నాడు. సో అందరికీ సేమ్ మెసేజ్లు అందరికీ ఇదే వస్తున్నాయి, ఇదే హల్చల్ అవుతుంది మొత్తం నార్త్ సైడ్ అంతా, ఇదే హల్చల్ అవుతుంది. తర్వాత సౌత్లో కూడా చాలా కొంతమంది అమ్మాయిలకి అయితే ఎక్కువ వచ్చింది అంటున్నారు. అబ్బాయిలకి అయితే ఎవరికి రాలే, పాప అబ్బాయిలు ఒకరు కూడా పెట్టడం లేదు, కానీ ఒక అమ్మాయి మాత్రం నాకు తెలిసింది ఆ అమ్మాయికి వచ్చిందని చెప్పి, తిరుపతి అమ్మాయికి. సో ఎవరికైనా వచ్చింటే, ఒకవేళ అమ్మాయిలు వచ్చినా అబ్బాయిలకు వచ్చినా ఎవరికి వచ్చినా సరే దయచేసి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు ఒక్కసారి సెండ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ వచ్చి రఘుపతి సంగీతం అనమాట. సో దానికి పెడితే ఒకసారి అందరికి చూపించారంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఈ వెబ్సైట్లో మాత్రం ఓపెన్ కావట్లేదు బుత్తిగా, అందులో ఏమి ఇవ్వలేదు వాడు పీడిఎఫ్. అసలు ఒకసారి ఆ పీడిఎఫ్ కానీ ఇస్తే తప్ప మనకు ఒక అవగాహన అనేది రాదు. సో ఇది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు నైటా రేపా ఈ టైంలోనే ఖచ్చితంగా ఈ టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అయ్యిందంటే చెప్పలేము. ఈరోజు నైట్ కూడా వదిలేయచ్చు. సో రెడీ రిజల్ట్కి అయితే రెడీగా ఉంది, ఆల్రెడీ చాలామందికి మెసేజ్ కూడా వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.